ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం కరెస్పాండెంట్ శేఖర్ అందిస్తారు. శేఖర్, ఈ ఘటనలో నిందితులు ఎవరనే తెలిసిందా? ఏం చెప్తున్నారు పోలీసులు? శేఖర్, హత్య ఎవరు చేసి ఉంటారని భావిస్తున్నారు? ఏం చెప్తున్నారు పోలీసులు? మొత్తానికి శ్రీకాంత్, డిగ్రీ స్టూడెంట్ శ్రీకాంత్ అదృశ్యము విశాలంగా మారింది. అయితే 3 నెలల క్రితము శ్రీకాంత్ ఇంటి నుంచి కాలేజ్ కని వెళ్ళి ఇప్పటివరకు తిరిగి రాలేదు. అయితే కుటుంబ సభ్యులు ఇప్పటికే పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేశారు. అయితే శ్రీకాంత్ కు అదే కాలేజ్ కి సంబంధించినటువంటి పక్క సమీప గ్రామానికి సంబంధించినటువంటి అమ్మాయితో పరిచయం ఉంది. ఆ పరిచయం ప్రేమగా మారిందని చెప్తా ఉన్నారు. అయితే ఈ వ్యవహారంలోనే గతంలో 2-3 సార్లు బెదిరించారు శ్రీకాంత్ ని, చంపేస్తామని, హత్య చేస్తామని కూడా హెచ్చరించారని చెప్తా ఉన్నారు కుటుంబ సభ్యులు. అయితే వీరిపై అనుమానంతోనే తమ బాబు కనిపించడం లేదని చెప్పి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ చేశారు. అయితే పోలీసులు మాత్రము మిస్సింగ్ కేసు గా మాత్రం నమోదు చేశారు. అయితే ఈ ఉదయం తెల్లవారుజామున శ్రీకాంత్ డెడ్ బాడీ, కుళ్ళిపోయిన డెడ్ బాడీని గుర్తించారు. ఏదైతే బోధన్ శివార్ లోని పక్కు వాగు వద్ద డెడ్ బాడీని గుర్తించారు. అయితే హత్య చేసి పడేశారు తమ కొడుకుని అని చెప్పేసి కుటుంబ సభ్యులు, తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. అయితే పోలీసులు మాత్రము సంఘటన స్థలం చేరుకొని ఆ డెడ్ బాడీ పూర్తిగా కుళ్ళిపోయినటువంటి కళేబరాలను పోస్ట్ మార్టం నిమిత్తము ప్రయత్నాలు చేస్తా ఉన్నారు. అయితే పోస్ట్ మార్టం కూడా తాము అడ్డుకుంటాము, ఖచ్చితంగా నిందితులను గుర్తించాలి, ఆ తర్వాతనే డెడ్ బాడీని షిఫ్ట్ చేయాలని చెప్పేసి కుటుంబ సభ్యులు రాష్ట్ర రోకో ధర్నా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. అయితే మొత్తంగా గతంలో మేము కంప్లైంట్ చేసినప్పుడు పోలీసులు ఈజీగా తీసుకున్నారు, సీరియస్ గా తీసుకోలేదు, తమ అనుమానితులు ఉన్నారని చెప్పినప్పటికి కేవలము మిస్సింగ్ కేసు గా మాత్రమే పోలీసులు కొట్టిపారేశారు. ఇప్పుడు తమ కొడుకుని కాపాడలేకపోయారు పోలీసులు అని చెప్పేసి ఒక ఆరోపణ కూడా వస్తా ఉంది. మొత్తానికి కుటుంబ సభ్యులు చెప్తున్నటువంటి విషయం అయితే ఖచ్చితంగా ఇది హత్యనే అని మాత్రం చెప్తా ఉన్నారు. అయితే తము ఒక తమ బాబు ఒక అమ్మాయిని ప్రేమించడం వల్లనే వాళ్ళు కక్ష కట్టి ఈ రకంగా హత్య చేశారని మాత్రం ఆరోపిస్తున్నారు. పోలీసులు మాత్రము డెడ్ బాడీని షిఫ్ట్ చేసి పోస్ట్ మార్టం తర్వాతనే విషయాలు వెల్లడిస్తామని చెప్తాను. ఇప్పటికైతే కొంత ఆందోళన మాత్రం నిర్వహిస్తా ఉన్నారు గ్రామస్తులు. రైట్ శేఖర్. లేదు నా కొడుకు.